నేను నడవలేని పరిస్థితే. ఇదిగో నా రిపోర్టు. ఇది షూటింగ్ జరిగేటప్పుడు వచ్చింది ఫస్ట్ టైం నాకు పెయిన్. షూటింగ్ జరుగుతుంటే నడ కూర్చుండిపోయా. ఏమైనా చూస్తే నా టెస్టికల్స్ దగ్గర అన్వాంటెడ్గా ఏదో ప్రాబ్లం వస్తే, ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఉన్నాయన్నయ్య, మీరు చూసుకోవచ్చు మీడియా వాళ్ళు. ఇందులో ఏ ఒక్క అబద్ధమైతే మీరందరూ నా చెప్పుతో కొట్టే హక్కు మీకు ఇస్తాను నేను. తప్పేం కాదు, ఎవరికైనా జబ్బులు వస్తాయిగా. ఎయిడ్స్ వచ్చేవాడికి ఎయిడ్స్ వస్తాయి, క్యాన్సర్ వచ్చేవాడికి క్యాన్సర్ వస్తాయి, మానసిక రోగం వచ్చేవాడికి రోగం వస్తుంది. దక్షిణ రాధాకృష్ణ, రాధాకృష్ణ మానసిక రోగి, ఏమి లేనిది ఉన్నట్టు రాస్తాడు నా మీద. ఏ కర్మ నీకేం వచ్చింది దరిద్రం అడుగుతుంటున్నావా? దాన్ని అన్నం పెడతా. చంద్రబాబు కాళ్ళే పట్టుకోవాలి, పట్టుకో. చంద్రబాబు అధికారులు నాగుతావా? నాకు నాకు అభ్యంతరం లేదు, నా సంబంధం లేని మ్యాటర్. మరి నన్నెందుకు నాగుతున్నావు? నన్ను నాకొద్దు రాధాకృష్ణ, నా నువ్వంటే ఇప్పటికీ నా గౌరవం. ఎవరితో పెట్టుకోవాలో వాడితో పెట్టుకో. నేను చచ్చేదాకా ఎలాగ ఉంటా, నన్ను ఎవడో భయపెట్టలేడు, ప్రిపేర్ అయి ఉన్నా. నా చావు పలానా వాడి చేతుల్లో రాచుంటే అది జరిగిపోద్ది. నా చావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతిలో ఉందనుకో, దేవుడు రాశాడు అనుకో, అలాగ చేస్తా. ఎప్పుడో చేస్తారని ఇప్పుడుంటే చదువు బతుకు రాధాకృష్ణ నీలాగా. మీడియా అంటే ఎప్పుడు ప్రజలకి మిత్రపక్షంగా, అధికార పక్షానికి శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి మీడియా. నాకు తెలిసిన మీడియా అది, నాకు తెలిసిన జర్నలిజం అది. నువ్వు అధికార పక్షానికి మిత్రపక్షంగా ఉంటావు. గ్రేట్ మ్యాన్ యు ఆర్. సిగ్గుపడవయ్యా రాధాకృష్ణ. అన్న ఎవరైనా అడగదలుచుకుంటే అడగవచ్చు, లేదంటే సెలవు. కాదండి, ఒక హెల్త్ బాగలేదు, నేను ఆపరేషన్ చేయించుకోవాలి అన్న తర్వాత అంగీకరించిన పోవడం నాకు ఏముంది ఇందులో? ఈ పేపర్ మీడియాకి రావటమే రిప్లై అంటే వాళ్ళకి నా మీద సానుభూతి. పాపం ఏ సానుభూతి అంటే, అయ్యో పోస్తాను కృష్ణమూర్తి గారు అనేబుల్ టు వాక్ అండి, ఆపరేషన్ చేయించుకోవాలంటే పాపం, అదిగోండి అని ఆ మీడియాకి లెటర్ ఇచ్చుంటారు. పాపం నా మీద ఎంత ప్రేమ వాళ్ళకి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి లెటర్ పంపి ఇచ్చారంటే నా మీద ఎంత గౌరవం వాళ్ళకి, నా మీద ఎంత సానుభూతి. అవును, పోసాలని కృష్ణమూర్తి తగ్గి ఎవరైనా తగ్గిన తర్వాత, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా వెళ్ళి కలుస్తాం ఎవరినన్నా. కోర్టు కూడా ఎవరైనా అలాంటి ఫెసిలిటీ ఇస్తారు కదా. ఇందులో అంత ఫెసిలిటీ కూడా ఉండడానికి ఏముంది? నేనే దొంగతనం చేయలేదే, వ్యభిచార గృహం నిర్వహించడం లేదే. ఎవరో ఒకటి తప్పుడు వార్త ఇస్తే అన్నా అది తప్పుడు వార్త అని కూడా నేను లెటర్ పెట్టాను. మిగతా ప్రూఫ్ ఉంటే చెప్పండి, ఇప్పుడే వస్తానని చెప్పాను. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రూఫ్ లేదు, నా మీద రిపోర్ట్ ఇచ్చిన వాడి దగ్గర ప్రూఫ్ లేదు. ఉంటే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తా, ఛాలెంజ్ చేస్తున్నా మీడియా ముందు. నేను పలానా సినిమా తీస్తున్నాను అని, ఆ సినిమాలో పలానా ఉంది అని ఎవడైనా చెప్పగలిగితే, ఏది రిపోర్ట్ ఇచ్చిన వాడు, రిపోర్ట్ తీసుకున్న మహానుభావులు అది ప్రూవ్ చేయగలిగితే, నేను చంద్రబాబును మలయం చేయడానికి సినిమా తీశానని అని అందులో కనుక వరుసగా 4-5 సీన్లు ఇదిగో ఉన్నాయి అని చెప్పగలిగితే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తా. సో నేను ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి, అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే నాకు చాలా గౌరవం. ఆ గౌరవంతోనే నా పర్సనల్ రిపోర్ట్ కూడా పంపించాను. అందుకే ఎలక్షన్ కమిషన్ పెద్ద మనసు కదా, వాళ్ళది చాలా పెద్ద మనసు, ప్రజల పట్ల చాలా కన్సర్న్ ఉంది. అందుకని నా పట్ల కూడా, నా ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉంది, అందుకని నాకు మినహాయింపుని ఇస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సార్ నేనే చూడలేదన్నా ఇంతవరకు. మరి రిపోర్ట్ ఇచ్చిన వాడు ఎలా చూశాడు నాకు తెలియదు. నాకు ఐడియా ఉంటుంది అంటే, ఫస్ట్ కాపీ వస్తే పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది. ఎవరికన్నా ఏం తీసాము, ఏమున్నాయి, ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా, ఈ జెండాలంగా ఉందా, ఆడుద్దా ఆడపోవచ్చా అని ఒక నిర్ణయానికి వస్తాను నేను. కాపీ రేపు ఏళ్ళలో వస్తుంది. ఎవరు చూడలే సినిమా? మా పాపం మా ప్రొడ్యూసర్ కూడా చూడలే సినిమా, కథ విన్నాడు తప్పితే. ఎప్పుడు సరసార వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు రిలీజ్ అవుద్ది. నేను అట్లా కోరుకోవట్లేదండి. నేనే కోరుకుంటానంటే, నేను సినిమా, ఈ సినిమా ప్రజల కోసం తీశా. ప్రామిస్ లే ఐమ్ టెల్లింగ్ యూ, మీరు కూడా చూస్తారు రేపు. ఇందులో ఏముందంటే, ఓటు డబ్బులకు అమ్ముడుపోకండి,
మందుకి అంబుడు పోకండి, కులం కార్డుకి అంబుడు పోకండి. ఈ గుడ్ థింగ్స్ ఇవే ఎలక్షన్ కమిషన్ కూడా కోరుకుంటున్నవి. ఎలక్షన్ కమిషన్ ఏమేమి కోరుకుంటున్నారు అవే సినిమాలో ఉంటాయి. నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తీసిన సినిమా ఇది. వాళ్ళు ఆ సినిమా చూస్తే నన్ను చాలా ఆనందపడతారు, నన్ను అభినందిస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మేనిఫెస్టో గురించి చెప్పా, ఎవరైతే మేనిఫెస్టోలో వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చాలి, నెరవేర్చిన వాడు రాజకీయ సన్యాసం చేయాలి. గొప్ప పాయింట్ కదా, అది ముందే మీకు చెప్పా. చంద్రబాబును విమర్శించడానికి అన్పాపులర్ చేయడానికి సినిమా తీయాలా? చంద్రబాబు గురించి ఎవరు తెలియదు, మా అన్న రాధాకృష్ణ ఇంకా బాగా దగ్గరే తెలుసు కదా. మా అన్న మన చంపుకొని బతికేస్తున్నాడు, వేరే మ్యాటర్, మన సంబంధం లేదు ఇది. అది నా గురించి వచ్చాడు కాబట్టి, నన్ను గిల్లాడు కాబట్టి నేను గిచ్చుతున్నా. నువ్వు నాకు గిచ్చావనుకో నేను కొరుకుతా, నువ్వు కొరికావనుకో నేను పాకుతా, నువ్వు కూడా పాకుతున్నావు అనుకో ఇంకెక్కువ పాకుతా. నాతో పెట్టుకో మాకు, ఎందుకంటే నేను ఎదవను కాదు, ఎదవ గురించి పెట్టుకో. నేను ఎదవను కాదు రాధాకృష్ణ అన్నయ్య, మళ్ళీ చెప్తున్నా, ఓ కుటుంబీకుణ్ణి గౌరవంగా బతికేవాడిని. నువ్వు నీ మీడియా నీ చేతిలో ఉందని, రెండు ఛానల్ ఒక పేపర్ ఉందని, ఫుట్బాల్ ఆడుకుందాం అనుకుంటే అంతకంటే ఎక్కువ బాల్తో కొడతా, నాకు అంతకంటే పెద్ద బాల్ ఉంది. మళ్ళీ సార్ రిక్వెస్ట్ చేస్తున్నా, నా మీద తప్పుడు వార్తలు రాయొద్దు. నువ్వు రాష్ట్రంలోనే రెగ్యులర్గా రాజకీయ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తూ వీటి బీసీల గురించి ఎస్సీల గురించి తిడుతూ రాస్తుంటావే, బడుగు నేతల బాడుగు నేతల అని, అట్ట నా గురించి రాయకు. తప్పుందా రా, మీ ఛానల్ పంపించు, నువ్వు పలానా తప్పు చేశావు మా ముందు పెట్టు. నా వ్యక్తికి జీవితం నీకు వద్దు, ప్రజా జీవితం ఉందా? నేను బ్యాంకులను మోసం చేశానా, భూ కబ్జాలు చేశానా, గవర్నమెంట్ మోసం చేశానా? ఉంటే చెప్పు, ఉంటే చెప్పు, తప్పేం లేదు. మీడియాగా నీకు హక్కు ఉంది, మొరల్గా కూడా హక్కు ఉందని నేను చెప్తున్నా. నేను తప్పు చేస్తే ఎలా నువ్వు మీడియాను వాడుకుంటున్నావో, నువ్వు తప్పు చేస్తే అలాగే నేను మీడియాను వాడుకుంటా, అది కూడా గుర్తుపెట్టుకో. మీడియా అంటే నువ్వు ఒక్కడవే కాదు, చాలా మీడియా కోసం ప్రణాళిక అర్పించిన మహానుభావులు ఉన్నారు. జర్నలిజం చదివి నేర్చుకో, కొన్నాళ్ళైనా మనిషిగా బతుకు, మనిషిగా బ్రతుకు కొన్నాళ్ళైనా. ముక్కు చెవులు కళ్ళు కలరు ఉంటే కాదు మనిషి. ఎథిక్స్, వ్యక్తిత్వం, విలువలు, మానవత్వం, కండక్టు, క్యారెక్టరు అన్నీ ఉండాలి, ఉంటే వాడిని మనిషి అంటారు. అవి ఏ పాళ్ళు నీ దగ్గర ఉన్నాయో నువ్వు క్వశ్చన్ వేసుకో, నీకు ఆశ దొరికిపోతుంది. సినిమాలో నువ్వు విమర్శించావంట అని వచ్చిన నోటీస్ అంతే తప్ప, నువ్వు కులం పేరుతో దూషించావంటా చూపిస్తున్నా, ఇది మళ్ళీ చూపిస్తున్నా.